ఆన్మూర్ మండలం చేపూరు గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పల్లె నిద్ర ప్రజా దర్బార్ నిర్వహణ. ప్రజా దర్బార్ కు హాజరు కాని రెవెన్యూ, విద్యాశాఖ, హార్టికల్చర్ అధికారులు. పేర్కూర్ మండలంలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం, 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎర్రజొన్నల బకాయిలు చెల్లించాలని ఎర్రజొన్న వ్యాపారి మతిపాల్ రెడ్డి ఇంటి ఎదుట రైతుల ధర్నా. వేల్పూర్ మండలం వెంకటాపూర్ లో శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేసవిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులను నడపాలి, తహసీల్దార్ రాజేందర్ కు వినతి పత్రం సమర్పించిన అంగన్వాడీ టీచర్లు. మండలం చేపూరు గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు ప్రజా దర్బార్ లో తప్పకుండా పాల్గొనాలి. అయితే రెవెన్యూ శాఖ, విద్యాశాఖ, ఉద్యాన శాఖ అధికారులు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్మయం చెందారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పల్లెటూరు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ప్రజా దర్బార్ లో భాగంగా గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మహిళా సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విద్యుత్ శాఖ, పంచాయతీ రాజ్ పనులపై అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులపై ఏపీఓ అల్తాఫ్ ని అడిగారు. శ్మశాన వాటిక పనులను తొందరగా పూర్తి చేయాలని, హరితహారంలో నాటిన మొక్కలు బ్రతికున్నాయా, మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో అడిగి వెంటనే పనులు పూర్తి చేయాలని సూచించారు. భూమి విషయమై 10వ తరగతి పరీక్ష ఏర్పాట్లపై అడిగి తెలుసుకునేందుకు రెవెన్యూ శాఖ, విద్యాశాఖ అధికారులను మైకులో పదే పదే పిలిచినా సమాధానం లేకపోవడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హవాకయ్యారు. ప్రజా దర్బార్ లో అధికారులు లేకపోవడం ఏంటని ఎమ్మెల్యే పిఏకు ప్రజా దర్బార్ లో అందరూ అధికారులు పాల్గొనేలా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ దర్బార్ లో జెడ్పీటీసీ సాందన్న, ఎంపీపీ పోతు నర్సయ్య, సర్పంచ్ సత్యనారాయణ, రవిగౌడ్, గణేష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, బాపురెడ్డి, ఎంపీటీసీలు రాజగంగారాం, పిప్రి ముత్తెన్న, ఏనుగు సాయారెడ్డి, అన్ని శాఖల అధికారులు, డ్వాక్రా మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంకో 3 గ్రామ పంచాయతీలు, ఒక గ్రామ పంచాయతీ 13 లక్షలతో మంజూరు చేయడం జరిగింది. అవి కూడా త్వరలో మొదలుపెట్టుకుంటామని మీ అందరికి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు మన మండలం లోపల ఉన్నటువంటి ఆయన అతని కాన మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి రోడ్డు కూడాను, ఏ ఒక్క రోడ్డు కూడాను కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కూడాను మట్టి రోడ్డు మీద నడవకూడదు, నా పిరియడ్ లోపల ప్రతి ఒక్కరు డాంబర్ రోడ్డు మీదనే నడవాలి అనేటువంటి శ్మశాన వాటిక ప్రాబ్లం ఉంది కదా, ఆర్థిక సాక్షి ఎవరన్నా శ్మశాన వాటిక లేని కథ సాగుల ఏం పనిచేయాలి గ్రామాలు పెడుతున్నా ఏంటది సీరియస్ చేసేయండి. అది ప్రాథమిక విషయం ఈ శ్మశాన వాటికల డెవలప్మెంట్ గురించి వాళ్ళకి వచ్చేటప్పుడు ఏమైంది ఏం చేసిన పర్లక్షన్ స్కీమ్ ఉంది కదా, 2 లక్షలు ఇస్తే 8 లక్షలు మీరు ఇవ్వాలని వచ్చింది కదా,
అన్ని గ్రామాలలో సచ్చిన జాతీయ మర్చిపోతే కాలానికి పోతే మంచిగా లేకపోతే మీకు సేవ మధ్య మీరు ఏమి కావాలా ప్రొఫెషన్ వేరే వచ్చిన ఎక్కడ మీరు మరి వేరే ప్రేమ 2008 అయితే 4000 మీటర్ నేను పెంచి ఒకేళ్ళకి మరి ఏదైంది 6 మీటర్ ఎక్కడ లేదు కొద్దిగా లోపలికి మీరు దగ్గర లోపల రావాలండి వర్షం పడుతుంది ఎక్కడ రావాలి వాళ్ళు కరెక్ట్ గైడ్ లైన్స్ ఫాలో అండి ఏమైనా లోపల కానీ లోపల పెట్టి అవసరం అయితే మళ్ళీ తీసేసి పనిస్తాం మళ్ళీ వాడిని కంపెనీ మిమ్మల్ని మీ ఏఎన్సీ అందరిని ఇప్పించి అట్లా కాదు కదా మనం ప్రభుత్వం పే చేస్తా ఉంది పైసలు వానికి ఏమి ఫేవర్ చేయాలా లోపలనే పెట్టించుకోవాలి ఎవరిని అడుగు తెచ్చుకోలే అడుగు చెప్తున్నావు కానీ సరే 13 మిలియన్ అవుతాయి నేను వచ్చినాయి నేను వచ్చినా ఎంపీడీసీ సర్పంచ్ స్నాన సేవ రాకపోతే మన కలెక్టర్తో లేదా వచ్చినాయండి అన్ని వచ్చినాయా ఏమంటాను అండి అండి వేల్పూర్ మండలంలో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల కోసం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ ఎంఈఓ లింగమూర్తి తెలిపారు. మాస్క్ కాపింగ్ నిరోధానికి కఠిన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వేల్పూర్ ఇన్ఛార్జ్ ఎంఈఓ లింగమూర్తి మాట్లాడుతూ 2016-17 విద్యా సంవత్సరానికి 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. మండలంలో మొత్తం విద్యార్థులు 552 మంది పరీక్షలు వ్రాస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం మండలంలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేల్పూర్, పచ్చల నడుకుడ, రామన్నపేట్, అంసాపూర్, పడిగెల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 5గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 5గురు చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వేల్పూర్ ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ లేనందున భారీ గేట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు వ్రాయాలని ఆయన సూచించారు. 16-17 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు రేపటి నుంచి వేల్పూర్ మండలంతో పాటు రాష్ట్రమంతా ప్రారంభమవుతున్నాయి. మరి వేల్పూర్ మండలానికి విషయానికి వస్తే వేల్పూర్ మండలంలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వేల్పూర్ జడ్పిహెచ్ఎస్లో 1, అంసాపూర్లో 1, పడగల్లో 1, పచ్చలనడుపులో 1, అదేవిధంగా కొత్తగా చేరిన రామన్నపేటలో కలిపి మొత్తం 5 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 సెంటర్లో మొత్తం 552 మంది విద్యార్థులు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంలో పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరీక్షా కేంద్రాలన్నింటికీ కలిపి మనము 5గురు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ను, 5గురు చీఫ్ సూపరింటెండెంట్తో పాటు 3గురు కార్ కస్టోడియన్లు కూడా నియమించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సౌకర్యాల విషయాలకు వస్తే అన్ని పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు మనం మెరుగుపరుచుకున్నాం. ఒక వేల్పూర్ హై స్కూల్లో రీసెంట్గా మనకు ఒకటి కూలిపోయిన ప్రహరీ కూడా ఉంది కాబట్టి అక్కడ ఇంటర్ని మనం బందోబస్తు ఏర్పాటు చేస్తూ మిగతా బారికేడ్లను ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం. మిగతా టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. పిల్లలు రాయడానికి కూడా లేదా మామూలు పెంచులు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన నూతన భవనాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రారంభించారు. నూతన భవనంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ తో పాటు ఐసీయూ బెడ్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలు స్కానింగ్ కు బయటకు వెళ్లే అవసరం లేదని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 200కు పైగా డెలివరీలు చేస్తున్నామని, గర్భిణీ స్త్రీలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ యోగితారాణా, డిఎంహెచ్ఓ వెంకట్,
ఆదేశాలతో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ను తెప్పించడం జరిగిందన్నారు. గర్భిణీ స్త్రీలు స్కానింగ్ కు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోతు నరసయ్య, జడ్పీటీసీ సాందన్న, డాక్టర్లు నారాయణ, నాగరాజు పాల్గొన్నారు. అదేమో మనకు లాలన వాళ్ళకి మన ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే గారి కృషి వల్ల అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ రావడం జరిగింది. అది గర్భిణీ స్త్రీలకు అందుబాటులోకి తేవడానికి ఎమ్మెల్యే గారు ఈరోజు దాన్ని హాస్పిటల్లో ప్రారంభించారు. రేపటి నుంచి మనకు స్కానింగ్ సేవలు గర్భిణీ స్త్రీలకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని గర్భిణీ స్త్రీలు వినియోగించారు. దాంతోపాటు మనకు కొత్త ఒక పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ మరియు ఐసీయూ కార్డ్స్ కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా పోస్ట్ ఆపరేటివ్ వార్డులో పెట్టి ఇవాళ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేశారు. ఈ ఎన్సీహెచ్ బ్లాక్ ఇంకా పేషెంట్లకు సౌకర్యవంతంగా ఉండడానికి అన్ని వసతులు కల్పించడం. దందేపేట్ మండలంలోని వన్నెల్కే గ్రామానికి చెందిన సుమారు 150 మంది ఎర్రజొన్నల రైతులు గత 4 రోజులుగా అంకాపూర్లో గల గోదావరి సీడ్స్ ఎదుట బకాయిలు ఇవ్వాలని ధర్నా నిర్వహిస్తున్నారు. నేడు మామిడిపల్లిలోని సీడ్ వ్యాపారి మహిపాల్ రెడ్డి ఇంటి ఎదుట సైతం రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గత సంవత్సరం డిసెంబర్ 24 ఎర్రజొన్న బకాయిలను సీడ్ వ్యాపారి మహిపాల్ రెడ్డి చెల్లించలేదని నందిపేట్ మండలం వన్నెల్కే గ్రామానికి చెందిన రైతులు మహిపాల్ ఇంటి ముందు రైతులు ధర్నా నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని ఎర్రజొన్నల వ్యాపారి మహిపాల్ రెడ్డికి చెందిన సీడ్స్ కంపెనీ ఎదుట ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో గల ఇంటి ఎదుట ధర్నా నిర్వహించి ఎర్రజొన్న బకాయిలను చెల్లించాలని మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎర్రజొన్న బకాయిలు ఒప్పందం ప్రకారం చెల్లించాలని అన్నారు. బకాయిలు చెల్లించే వరకు ఉద్యమాలు చేస్తామని, కష్టపడి చెమటోడ్చిన డబ్బులు వచ్చేంత వరకు పోరాడతామని అన్నారు. పూర్తి స్థాయి డబ్బులు చెల్లించే వరకు ఆందోళనలు చేస్తూ వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. అధికారులు స్పందించి బకాయిలు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎర్రజొన్నల బకాయిలు గ్రామము వన్నెల్కే మండల్ నందిపేట్. నా పేరు ముద్దింటి అన్మాళ్ళు. ఈ ఎర్రజొన్న బకాయిలు ఇంతవరకు మైపాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతున్నది. రైతు కడుపు మంటతోని ఇప్పటికీ 4 రోజులైంది. ఇంతవరకు అతను దొరకడం లేదు, ఎవరు స్పందించడం లేదు. అయినా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా చాలా కోఆపరేషన్ ఇస్తున్నారు. అయినా వెయిట్ చేస్తున్నాం. అతను రోజొక్క మనిషితోని ఇగో వస్తా అగాస్తా అంటాడు, అస్తలేటు చేస్తలేడు. అయినా అత్యంత వరకు కూడా ఈ ఉద్యమం ఆపము. మా పైసలు మేము తీసుకుంటాం. ఇచ్చేంత వరకు ఇక్కడికి వెళ్ళి జరిగేది లేదు. కష్టపడి చేసిన పైసలు అవే. ఆయన ముస్తా అంటే ఎవడయ్యే సొమ్ము కాదు, ముంచితే ఊకోము. ఆనా పైసతో సహా తప్పకుండా తీసుకునే వెళ్తాం. కావున పై అధికారులందరూ కూడా మాకు సహకరించి మాకు తగిన న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము ఇంతవరకు ఈ 4వ రోజు ఈరోజుకు నిన్నటి వరకు ప్లాంట్లో దీక్ష చేశాం. ఈరోజు కూడా ఇంటి దగ్గర మళ్ళీ 2వసారి దీక్ష చేస్తున్నాం. అంటే ఇంటి దగ్గర 90 మందిమి, ప్లాంట్లో 60 మందిమి, మొత్తం 150 మందిమి వన్నెల్కే గ్రామ రైతులము. మా డబ్బులు వచ్చేంత వరకు మేము ఇక్కడికి వెళ్ళిపోయేది లేదని పై అధికారులు మా మీద దయతలచ్చి మాకు కోఆపరేట్ చేసి మాకు డబ్బులు ఇప్పిస్తారనే ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం, మైరని ఆశిస్తున్నాం. పేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గల శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి.
నేటి నుండి 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ఆలయ పూజారి పవన్ శర్మ తెలిపారు. బ్రహ్మోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి పవన్ శర్మ మాట్లాడుతూ, శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమైనట్లు చెప్పారు. ఉదయం మహిళలు కలశం నీటితో అభిషేకం, పుణ్యవచనం, నందిపూజ, యాగశాల ప్రవేశం, యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారని చెప్పారు. బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయని, శనివారం రోజున ముగియనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ బ్రహ్మోత్సవాలలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వెంకటాపూర్ గ్రామంలో వేంచేసినటువంటి పరిపూర్ణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ఈరోజు ఉదయం నుండి ప్రారంభమవడం జరిగింది. ఉదయం పూట గ్రామ ప్రజలు, మహిళలు అందరూ కూడా కలశం నీళ్లతో, మంగళ హారతులతో ఆంజనేయ స్వామి వారి ఆలయం నుండి మన వెంకటేశ్వర ఆలయం వరకు కూడా ఊరేగింపుగా వచ్చి ఇక్కడ స్వస్తి పుణ్యాహవచనము, నాంది పూజ, అన్ని కార్యక్రమాలు, యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు ఇప్పటివరకు జరగడం జరిగింది. సాయంత్రము మళ్ళీ హోమము, తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని వెంకటాపూర్ గ్రామ ప్రజల తరఫున 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుందని వెంకటాపూరు గ్రామ ప్రజలు, పెద్ద మనుషులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. పరిపూర్ణ లక్ష్మీ వెంకటరమణ గోవింద. గ్రామంలో ఈరోజు వెంకటేశ్వర వారి రథోత్సవం జరుపుకున్నట వెంకటాపూర్ ప్రజలకు ఆనందోత్సవాన్ని ఇచ్చింది. 3 రోజులు గురువారం, శుక్రవారం, శనివారము. శుక్రవారం రోజున రథోత్సవం ప్రారంభము శుభ సాయంత్రం వరకు ప్రారంభం కాగలదు. 3 రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామ ప్రజలు ఆనందోత్సవంతో రథోత్సవం జరుపుకొనడం జరుగుతున్నది. 32 మంది స్వాములు రథోత్సవానికి హాజరై గ్రామ ప్రజలతో ఆనందంతో ప్రజలు నిరుత్సాహంగా ఉత్సాహంతో అందరూ ప్రజలు ఈ రథోత్సవాన్ని జరుపుకొనడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చిన మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలకు ఒక పూట బడులు నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేందర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలకు 15వ తేదీ నుండి ఒంటిపూట బడులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, చిన్నపిల్లలున్న అంగన్వాడీ కేంద్రాలను మాత్రం సాయంత్రం 4 వరకు నడపాలని చెప్పడం అన్యాయమన్నారు. ఎండలు ఎక్కువగా ఉంటున్నందున చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రాలలో ఉండలేకపోతున్నారని, వేసవిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులతో పాటు వేసవి సెలవులు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆర్మూర్ సెక్టర్ లీడర్ అరుణ, అంగన్వాడీ టీచర్లు రాజ్యలక్ష్మి, అనిత, పద్మ, గంగామణి, శ్రవంతి, హేమలత, అనిత, సునీత, నర్మద తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న పిల్లలు వీళ్ళకు 4 గంటల ఉంచాలంటే పిల్లలు ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫ్యాన్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ నుంచి అదే 250 రూపాయలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు కూడా అప్డే కావాలండి. సమ్మర్ సెలవులు అన్ని మండలాలు కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో 15వ తారీఖు నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తూ ఉంది. అదే మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వేసవి సెలవులు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ అంగన్వాడీ సెంటర్లలో చిన్న చిన్న పిల్లలు ఉంటా ఉన్నారు. మరి ఆ ఎండ యొక్క వేడికి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ అంగన్వాడీ సెంటర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా
ఉంచాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్తా ఉంది. మరి చిన్న చిన్న పెద్ద పిల్లలకేమో సెలవులు ఇచ్చి చిన్నపిల్లల్ని అక్కడ కూర్చోబెట్టాలని అంటే కూడా కష్టమవుతుంది. కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మరి MRO వాళ్ళకి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు ఆర్మూరు తహసీల్దార్ కూడా మేము తహసీల్దార్ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇవాళ ప్రభుత్వం ఏదైతే సెలవులు ఇస్తూ ఉందో వాటిని వేసవి సెలవులు అట్లాగే ఒంటిపూట బడులు కూడా అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వాలని చెప్పేసి CIT గా మేము ప్రభుత్వాన్ని కోరుతాం. వేల్పూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ టీచర్లు వేసవి కాలం దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కర్తం కిషన్ కు వినతి పత్రం అందజేశారు. చిన్న పిల్లలు ఎండ వేడిమికి తట్టుకోలేరని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ల మండల అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో ఒంటిపూట బడి నిర్వహించాలని, చిన్నపిల్లలు ఎండ తీవ్రతకు తట్టుకోలేరని తెలిపారు. ఎండ వేడిమి వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితులు సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ సెంటర్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరుతూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలు రావడం వల్ల 2.5 సంవత్సరాల నుంచి 3.5-4 సంవత్సరాల పిల్లలు వస్తారు స్కూళ్ళకి. అందుకోసం ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల మాకు ఒక ఒంటిపూట బడులు ఇవ్వాలని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళకు పెద్ద పిల్లలు వస్తేనే వాళ్ళకు స్కూల్లో ఆఫ్డే ఇస్తున్నారు. మా దగ్గరికి వచ్చేది చిన్న పిల్లలు, అందుకోసం అని చెప్పేసి మాకు కూడా ఒంటిపూట బడులు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పల్లె నిద్ర ప్రజా దర్బార్ నిర్వహణ. ప్రజా దర్బార్ కు హాజరు కాని రెవెన్యూ, విద్యాశాఖ, హార్టికల్చర్ అధికారులు. వేల్పూర్ మండలంలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం, 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎర్రజొన్నల బకాయిలు చెల్లించాలని ఎర్రజొన్న వ్యాపారి మహిపాల్ రెడ్డి ఇంటి ఎదుట రైతుల ధర్నా. వేల్పూర్ మండలం వెంకటాపూర్ లో శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేసవిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులను నడపాలి, తహసీల్దార్ రాజేందర్ కు వినతి పత్రం సమర్పించిన అంగన్వాడీ టీచర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.